వెల్కమ్ బ్యాక్. సో ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. సో బయటికి వెళ్ళేసి వచ్చాను కదా, సో వచ్చిన తర్వాత కంటిన్యూషన్. సో ఇందాకే వచ్చేసాను, జస్ట్ అట్లా డ్రెస్ చేంజ్ చేసేసుకొని దాన్ని ఫస్ట్ ఫీడ్ చేయాలి. ఫుడ్ పెట్టేసేసిన తర్వాత మాకు చేసుకోవాలి. ఆల్రెడీ మాకు దాల్ రైస్ పెట్టేశాను, దాల్ కూడా అయిపోయింది, ఇంకా తినిపించాలి. ఇంకొంచెం గ్యాప్ ఉంది కదా అని కట్ చేస్తున్నా అనమాట. దానికి తినిపించేసి నాది ఫ్రై ఒకటి పెండింగ్ ఉంది. సో గోంగూర పప్పు తర్వాత బీన్స్ ఫ్రై అన్నీ పెట్టేసి వీళ్ళకి పెట్టేశాను. నేనైతే దీన్ని బజ్జో పెడుతున్నా, తర్వాత నేను కూడా తినేస్తున్నాను. మధ్యాహ్నం నేను వచ్చేసిన తర్వాత ఇంకా షూట్ చేయలేదు, కొన్ని పనులు ఉండడం వల్ల. అండ్ తర్వాత ఇంక ఈవినింగ్ అయిపోయింది, సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది, వర్షం పడుతుంది, చాలా బాగా అనిపించింది. సిక్స్ ట్వంటీ అయింది. సో ఇప్పుడు దానికి ఫుడ్ అయితే నేను 7:30 అంతా పెట్టేస్తాను. డిన్నర్ అయితే ఇప్పుడైతే దాని ప్లేయింగ్ టైం అనమాట. ఇంతసేపు మీదే ఆడింది, బట్ ఇప్పుడు మ్యాట్ వేసేసాను. సో దాంతో ఈజీ 1 అవర్ అయితే తనంతకు తనే ఆడుకుంటుంది దాని టాయ్స్ తోటి. సో ఈలోగా ఇవాళ నేను పోస్ట్ చేయాలి ఒక వీడియో, అది ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్, బట్ కొంచెం ఉంది. సో అది ఎడిట్ చేసేసి ఇప్పుడు పోస్ట్ చేసేయాలి. సో నా వరకు నేను దాని గేమ్స్ అది ఆడుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయితే ఇలా గడుస్తుంది అన్నమాట. ఎడిటింగ్ వర్క్ ఉందని చెప్పాను కదా, అది కొంచెం చేసేసేసుకొని ఇంకా దాన్ని కొంచెంసేపు ఆడించుకుంటూ కూర్చున్నా అలాగా. తర్వాత ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్లోకి నేను ఆల్రెడీ మధ్యాహ్నం చేసినవి ఉండిపోయాయి, ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పి వీళ్ళు వరుణ్ వాళ్ళు వచ్చేసి మాకు పకోడీ ఆనియన్ పకోడీ కావాలి అని చెప్పారు. సో నేను అదే చేస్తున్నాను ఇక్కడ. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మేము కూర్చున్నాం, ఏదన్నా టీవీలో చూద్దాము అలా అని చెప్పేసి చెప్పాను కదా లేట్ నైట్స్ అవుతున్నాయని చెప్పి, ఇంకా ఇలానే టీవీ చూసుకుంటూ ఏదో ఒకటి తినుకుంటూ టైం స్పెండ్ చేసాం అన్నమాట. సో ఇప్పుడైతే టీవీ చూద్దామని చెప్పి కూర్చున్నాం అందరం అలాగా. ఇప్పటి వరకు మేమైతే టీవీ చూసాము, అండ్ ఇప్పుడు మా తమ్ముడు ఒకడు వచ్చాడు, వీడు మిడ్ నైట్లో ఏదో ఒకటి పెడతా ఉంటాడు అనమాట, స్నాక్స్ డెజర్ట్స్ ఇట్లా. ఇవాళ డోనట్స్ పెట్టారు, ఇప్పుడే డెలివరీ అయిందనమాట. సో టైం వచ్చేసి 11 అయింది. మొన్న డోనట్స్ తిన్నప్పుడు టైం ఎంత అయిందిరా? 12:30 అయింది. సో ఇవాళ 11 అయింది. గత 1 వీక్ నుంచి ఇట్లా మిడ్ నైట్లో ఏదో ఒకటి తింటూనే ఉన్నాం. అవునా, ఎట్లా అనిపిస్తుంది ఇట్లా మిడ్ నైట్లో తింటుంటే? అయితే ప్రీహీట్ చేయడానికి తీసుకెళ్తున్నారు వరుణ్ డ్రింకు. సో వీళ్ళిద్దరికి రోజు ఇదే పని, ప్రీహీట్ చేయడం తినటం ఇద్దరికి. అంటే వీళ్ళు ప్రీహీట్ చేసేవారికి, తినడం మాత్రం అందరం 4 తినటము. సో ఇప్పుడైతే వెళ్తున్నారు ప్రీహీట్ చేయడానికి డోనట్స్. టైం 11 అయింది, అంటే ఈరోజు ఇంకా 9:11.
మొన్న అయితే 1 o'clock 12:30 అలా తిన్నాం అన్నమాట. నేను ఇంకా కిచెన్ కూడా ఏం క్లీన్ చేయలేదు, క్లీన్ చేయాలి ఇంకా. మార్నింగ్ మేడ్ వచ్చి చేసేస్తారు అనుకో. సర్లే చెప్పు, బోర్ కొట్టట్లేదా? సో ఒకరోజు పిజ్జా తెచ్చాడు, మొన్న డోనట్స్ పెట్టాడు, మళ్ళీ ఇవాళ డోనట్స్ ఈ థర్డ్ టైం అనుకుంటా తినటం మేము. మొన్న నైట్ వచ్చేసి పిజ్జా పెట్టాడు. ఇట్లా ఏదో ఒకటి మిడ్ నైట్ బాగా తింటున్నాం, ఏదో ఒకటి టీవీలో చూస్తున్నాం లేట్ నైట్ వరకు. పాప అయితే పడుకుంది, అది చాలాసేపు అయింది, అది 2-3 hours బ్యాకే పడుకుంది అది హ్యాపీగా. సో నేను రేపు షూట్కి ఇంకా సర్దాలి, దానివన్నీ సర్దేసి పడుకోవాలి, లేదంటే రేపు మార్నింగ్ లేట్ అయిపోతుంది. సో చూద్దాం. బాగుందా? సో ఇక్కడ అందరం అన్నీ టేస్ట్ చేస్తున్నాం అనమాట, అన్నీ ఎలా ఉన్నాయి టేస్ట్ అని చెప్పేసి అన్నీ టేస్ట్ చేస్తూ ఉన్నాము. సో అలా డోనట్స్ తినుకుంటూ టైం స్పెండ్ చేసాం. తర్వాత ఇంకా రేపటికి సర్దుకోవాలని చెప్పాను కదా, సో అవి ప్రిపేర్ చేసుకోవాలి నేను వెళ్ళేసి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత కాసేపు అలానే టీవీ చూసి ఇంకా నేను సర్దుకోవడానికి వెళ్ళాను, అంటే రేపటి కోసం ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్ళాను అన్నమాట. సో ఇంకా నేను వచ్చేసాను, దాని డ్రెస్సెస్ ఫస్ట్ పెట్టేస్తున్నాను. తర్వాత ఆ డ్రెస్సెస్ అన్నీ సర్దేసరికి నాకు టైం 12 అయిపోయింది. సో తర్వాత నేను పెట్టుకుంటున్న హెడ్ బ్యాండ్స్, దాని హెడ్ బ్యాండ్స్ అనే ఒక పౌచ్లోని, ఇంకా దానికోసం డైపర్ బ్యాగ్లు ఏమేమి పెట్టాలి అని చెప్పేసి అన్నీ ముందే తీసి పెట్టేసుకుంటున్న. ర్యాపర్ ఒకటి, ఇట్లా ఒక టవల్ లాగా ఒకటి, దాని క్లాత్స్ అన్నీ పెట్టేసుకున్న డైపర్ బ్యాగ్లో. సో డైపర్ బ్యాగ్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. సో దానికి అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా కంప్లీట్గా దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకెళ్ళాను అన్నమాట. కాకుండా ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా తీసుకెళ్తున్నాను, పిల్లలకి అవసరం కదా ఎక్స్ట్రా పెయిర్స్. సో అన్నీ ప్యాక్ చేసేసుకునేసరికి నాకు ఆల్మోస్ట్ 12:30 or 12:45 అయింది. నేను వచ్చే లోపల వీళ్ళు పడుకుండిపోయారు. సో వాళ్ళైతే పడుకున్నారు, టైం 12:45 అయిందనమాట. సో అందరు పడుకున్నారు, అంటే ఇప్పుడే వెళ్ళారు ఎవరి రూమ్స్ వాళ్ళకి. అండ్ ఇలా సర్దేశాను అన్నీ, రేపు వెళ్ళాలి, రేపు 12 to 2. మరి ఇదేం చేస్తుందో తెలియదు, కానీ టెన్షన్ అయితే ఉంది. సో హెయిర్ స్టైల్ చేయించుకుందాం అనుకున్నాను నేను కూడా, బట్ చూద్దాం టైం ఉంటే చేయించుకుంటా లేకపోతే తెలియదు. సో అంతే, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చాక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై గాయ్స్, గుడ్ నైట్ అందరికీ.